మంగళగిరికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశామన్నారు నారా లోకేష్. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వం మంగళగిరి ప్రజల్ని పలు రకాల ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. ఇక్కడ ఓడిపోయినందుకు తనకు బాధ లేదన్నారు. ప్రజలు పరీక్ష పెట్టారని అనుకున్నా అని చెప్పారు. మంగళగిరి ప్రజలు తనలో కసిని పెంచారని చెప్పారు. ఆ కసితోనే ప్రజల కోసం పనిచేస్తానని వెల్లడించారు. చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. మంగళగిరి నియోజకవర్గానికి ప్రత్యేక నిధులు కేటాయించి మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారు, అది చేయలేదు. ఇంకా ఏకంగా ఆర్కే గారే జగన్ పని అయిపోయిందని చెప్పే పరిస్థితికి ఈ ప్రభుత్వం దిగజారిపోయింది. ఒక మాటలో చెప్పాలంటే ఈ వైకాపా ప్రభుత్వం మంగళగిరి ప్రజల్ని మోసం చేసింది. కానీ మంగళగిరి ప్రజలు నేను హామీ ఇస్తున్నా, మంగళగిరిని నా మనసులో పెట్టుకుని అభివృద్ధి చేసే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను. గత నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలలుగా మీరు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా నేను చూశాను. కష్టకాలంలో మీకు నేను అండగా నిలబడ్డాను. మంగళగిరి నియోజకవర్గానికి ఒక మాస్టర్ ప్లాన్ కూడా వేదిక మీద పెద్దలతో కలిసి మేము రూపొందించాం. మొదటిది, మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న నిరుపేద కుటుంబాలకి ఇల్లు కట్టించి అందజేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఇక్కడ పసుపు జెండా ఎగరేయండి. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి 2 సంవత్సరాలు అది రెగ్యులరైజ్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా తిట్టుకో ఇల్లు పరిస్థితులు మనం చూసాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టాఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.